హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మై ఛానల్. కాలజ్ఞానం ప్రకారం 2024 నుంచి 2050 వరకు అసలు ఏం జరగబోతుంది, కాలజ్ఞానంలో చెప్పిన అతి భయంకరమైన విషయాలు ఏమిటి, నిజంగానే కాలజ్ఞానంలో చెప్పిన విషయాలన్నీ కూడా జరుగుతాయా, అసలు కాలజ్ఞానం ప్రకారము 2023 నుంచి అసలు ఏం జరగబోతుంది అనే విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాము. అంతకంటే ముందు మీరు మొదటిసారిగా మా ఛానల్ను చూస్తున్నట్లు అయితే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ కోసము పక్కనే ఉన్న బెల్ సింబల్ను కూడా క్లిక్ చేయండి. ఇలా చేస్తే ఎప్పుడు మేము కొత్త వీడియోలు పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక విషయంలోనికి వెళ్ళినట్లయితే, కాలజ్ఞానం అనేది సంస్కృతం మరియు తెలుగు పదము. దీని యొక్క అర్థము కాలాల జ్ఞానము. కాలజ్ఞానాన్ని శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి రచించడం జరిగింది. శ్రీ మధ్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం చెప్పిన తర్వాత ఆయన శిష్యులు దూదేకుల సిద్ధయ్య వారు కూడా ఉన్నారు. వీర బ్రహ్మేంద్ర స్వామి తన తల్లి అనుమతితో ఇంటి నుంచి బయటకు వచ్చి అచ్చమ్మ అనే ఆవిడ దగ్గర పశువులు కాయడానికి పనికి కుదిరారు. ప్రతిరోజు కూడా పశువులను మేతకు తీసుకుని వెళ్ళి ఒక గుహలోన కూర్చొని తాటాకులపైన ఆయన కాలజ్ఞానాన్ని రాసేవారు. ఇలా కాలజ్ఞానం రాసిన ఎక్కువ భాగం ప్రతులను ఒకచోట పాతి పెట్టారు అని, అక్కడ చింత చెట్టు మొలిచింది అని అంతా కూడా నమ్ముతూ ఉంటారు. వీర బ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానము వేరువేరు చోట్ల వేరువేరు సమయాలలో ఆయన చెప్పడం జరిగింది. శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారు రచించిన కాలజ్ఞానం యొక్క సంక్షిప్త భాగాన్ని ఆయన స్వస్థలంలో ఉంచారు. 1970 మొదటిసారిగా తెలుగులో కొన్ని ఇతర ప్రవక్తల రచనలతో పాటుగా ఒక పుస్తకంగా ప్రచురించబడింది. బ్రహ్మం గారు తన యొక్క కాలజ్ఞానంలో చాలానే విషయాలు చెప్పడం జరిగింది. ఈయన కడప జిల్లాలోని కంది మల్లయ్యపల్లిలో చాలా కాలం పాటు నివాసముండి అక్కడే ఆయన జీవ సమాధిని కూడా పొందారు. వీర బ్రహ్మేంద్ర స్వామి వారు చేసిన ప్రవచనాలలో పెద్ద మొత్తంలో ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా బనగానపల్లె గ్రామంలోని ఒక మరిచెట్టు కింద భద్రపరచబడింది అని చెప్తూ ఉంటారు. వీర బ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పిన కాలజ్ఞానం యొక్క సంక్షిప్త సందర్భంలో 320 శ్లోకాలు లేదంటే పద్యాలు గోవింద వాక్యాల పేరుతో బాగా ప్రాచుర్యాన్ని పొందాయి. వీర బ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పిన కొన్ని విషయాలు నిజం అయినప్పుడు మనం ఆయనను తలుచుకోవడము పరిపాటియే. అలాంటి కొన్ని విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము. తిరుపతిలోని వెంకటేశ్వర స్వామి కుడిభుజానికి పగుళ్ళు ఏర్పడుతుంది అని, అలా జరిగే ముందు ధ్వజస్తంభం నుంచి ఓం అనే శబ్దం వినబడుతుంది అని చెప్పారు. ఆ తర్వాత తిరుమలలోని కుడివైపు కొండలలో భయంకరమైన భూకంపం సంభవించి తిరుమల అంతా కూడా మూసుకుపోతుంది అని చెప్పారు. దీంతో కలియుగ అంతంగా భావించవచ్చు అని చెప్పడం జరిగింది. ఈశాన్య దిశగా విషవాయువులు పుట్టి ప్రజలు మరణిస్తారు అని చెప్పారు. కోరంకు అనే జబ్బు వచ్చి దానివల్ల కోటి మంది మరణిస్తారు అని చెప్పారు. ప్రస్తుతం దీనితోనే అంతా కూడా బాధపడ్డాము అన్న విషయం కూడా తెలుసు. 1984 భోపాల్ గ్యాస్ లీక్ అయ్యి చాలామంది మరణించారు అన్న విషయం కూడా మనకు తెలిసినదే. ఈ రెండు సంఘటనలు జరిగాయి అని మనకు తెలుస్తూ ఉంది. అలాగే 2024 సంవత్సరంలో ఒక కొత్త నక్షత్రం పుడుతుంది అని చెప్పారు. 2050-56 మధ్యకాలంలో ఆయన వీరభోగ వసంతరాయలుగా జన్మిస్తాను అని చెప్పారు. 2027 సంభవించే సూర్యగ్రహణము ఇది భూమిపైన అత్యంత ప్రభావాన్ని చూపిస్తుంది అని తెలిపారు. 2034-35 ప్రపంచ యుద్ధం సంభవిస్తుంది అని, 2037-38 ఒక గొప్ప వ్యక్తి జన్మిస్తాడు అని చెప్పడం జరిగింది. ఇక 2040-41 ఇండియా పాకిస్తాన్ మధ్యలో భయంకరమైన యుద్ధం జరుగుతుంది అని చెప్పారు. 2052 తమిళనాడులో ఊహించని ప్రకృతి విపత్తులు కలుగుతాయి అని తెలియచేశారు. ముంబై, కలకత్తా, కాకినాడ, చెన్నై వంటి నగరాలలో పెద్ద ముప్పు వస్తుంది అని చెప్పారు. ఖచ్చితంగా ఈ రాష్ట్రాలు, ఈ నగరాలు పేరైతే మనకు చెప్పలేదు, కానీ ఆయన చెప్పినటువంటి దిక్కులు వీటినే సూచిస్తూ ఉన్నాయి. 2065 నాటికి ప్రపంచ జనాభా 1/3 వంతుకు పడిపోతుంది అని చెప్పారు. కలియుగము ప్రభావనామ సంవత్సరంలో ప్రారంభమయ్యింది. ఆయన కాలజ్ఞానం ప్రకారం పార్థివనామ సంవత్సరం కలియుగము అంతం అవుతుంది అని, దానికి సంబంధించిన కొన్ని నిదర్శనాలను ఆయన చెప్పడం జరిగింది. 1945 సంవత్సరంలో పార్థివనామ సంవత్సరము వచ్చినప్పుడు 2వ ప్రపంచ యుద్ధం జరిగింది. 2005 పార్థివనామ సంవత్సరంలో సునామీ వచ్చి అపారమైన జన నష్టం జరిగింది.
మళ్ళీ పార్థివనామ సంవత్సరం 2065లో వస్తుంది. అందుకనే 2065లో ప్రపంచ జనాభా పడిపోతుంది అన్నదానికి దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. శని మిథున రాశిలోనికి ప్రవేశించినప్పుడు ఎన్నో నేరాలు, ఘోరాలు, ప్రకృతి వైపరీత్యాలు కూడా జరుగుతాయి అని, అప్పుడే కలియుగంలో కలి అడుగు పెట్టాడా అనే పరిస్థితులు కూడా ఉంటాయి. ఎప్పుడైతే శని మిథున రాశిలోనికి ప్రవేశించాడో ఆ పరిస్థితులను మనం పరిశీలించినట్లు అయితే ఈ విషయం మనకు అర్థమవుతుంది. 1913, 1943, 1973, 2003లో శనేశ్వరుడు మిథున రాశిలోనికి ప్రవేశిస్తాడు. మళ్ళీ శనేశ్వరుడు 2033లో మిథున రాశిలోనికి ప్రవేశిస్తాడు. మొదటిసారిగా శనేశ్వరుడు 1913లో మిథున రాశిలోనికి ప్రవేశించినప్పుడు మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. రెండవసారి రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది. 1973లో మిథున రాశిలోనికి ప్రవేశించినప్పుడు బంగ్లాదేశ్లోని దాదాపు 10 లక్షల మంది మరణించారు. అదే సంవత్సరంలో చైనాలో దాదాపు 3 లక్షల మంది మరణించారు. 2003లో మిథున రాశిలోనికి ప్రవేశించినప్పుడు భయంకరమైన భూకంపం సంభవించి ఇరాక్లో చాలామంది మరణించారు. శనేశ్వరుడు మిథున రాశిలోనికి ప్రవేశించినప్పుడల్లా ఆయన 2.5 సంవత్సరాల కాలం పాటు ఉంటాడు. 2004లో ఇండోనేషియాలో సునామీతో ఎంతోమంది మరణించారు. 2005లో కాశ్మీర్లో భూకంపం వచ్చి దాదాపుగా 80,000 మంది మరణించారు. మళ్ళీ 2033లో మళ్ళీ శనేశ్వరుడు మిథున రాశిలోనికి ప్రవేశిస్తారు. ఇక అప్పుడు ఏం జరగబోతుందో వేచి చూడాలి. 400 సంవత్సరాల క్రితమే బ్రహ్మం గారు ఈ విషయాలను ఎలా రాయగలిగారు అన్నది ఆశ్చర్యకరమైన విషయం. 2024-25 క్రోధీనామ సంవత్సరం భారతదేశ రాజధాని ఢిల్లీ పైన భయంకరమైన బాంబు దాడులు జరుగుతాయి అని, తర్వాత రాజధానిని కర్ణాటక సమీపంలోని ఒక నగరానికి తరలిస్తారు అని తెలుస్తుంది. ఇదే సంవత్సరంలో నెల్లూరికి జలప్రలయం ఉంటుంది అని చెప్పారు. కాశీ ఆలయం 40 రోజుల పాటు మూత పడుతుంది అని చెప్పారు. ఆయన చెప్పిన విధంగానే ప్లేగ్ వ్యాధి ఉంది అని ఆలయాన్ని 40 రోజుల పాటు మూసివేశారు. కావేరీ నదీ తీరంలో రక్తం ఏరులై పారుతుంది అని, దానివల్ల 1,000,000 మంది ప్రజలు మరణిస్తారు అని ఆయన చెప్పారు. విశాఖ నక్షత్రంలో ఒక విచిత్రమైన వ్యాధి పుట్టి చాలామంది మరణిస్తారు అని చెప్పారు. ఇది ఒక బయోకెమికల్ వారుగా చెప్పవచ్చు. మక్కాలో పంది ప్రవేశించి మతపరమైన గొడవలు జరిగి ఎంతోమంది మరణిస్తారు అని చెప్పి, ఉత్తర దక్షిణ భారతదేశాల మధ్య విభేదాలు తలెత్తి 200,000 మంది మరణిస్తారు. 2035లో ఆంధ్రప్రదేశ్లోని అద్దంకి సమీపంలో భూకంపం వచ్చే అవకాశం ఉంది అని చెప్పారు. ఇవి బ్రహ్మం గారి కాలజ్ఞానంలోని విశేషాలు. ఓకే, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Chaitanya.